धर्मराजु पवित्रुडै आ ऋषुल वद्दकु सोदरुलतो कलिसि वेळ्ळाडु। वारु दिव्य ज्ञानं कलवारु तम वद्दकु वच्चिन धर्मराजुनु चूसि एंतो संतोषिंचारु। धर्मराजुनु आशीर्वदिंचारु, अनेक विधालुगा सत्करिंचारु, फलालु इच्चारु, पवित्रमैन जलालु इच्चारु। धर्मराजु एंतो प्रेमतो आ महर्षुल सत्कारान्नि आतिथ्यान्नि स्वीकरिंचारु, संतोषिंचाडु। भार्यतोनु सोदरुलतोनु कलिसि आनंदिस्तू नरनारायण आश्रमंलोकि प्रवेशिंचाडु। अक्कड बिंदु सरस्सु अने चेरुवु उंदि, पांडवुलु दान्नि सेविंचारु। बिंदु सरस्सु अक्कड उन्न प्रदेशालनु चूस्तू द्रौपदितो कलिसि विहरिंचारु। आ प्रांतमु समस्त ऋतुवुल्लोनू पुष्पालतो प्रकाशिस्तुंदि। అక్కడ వనంలో చెట్లన్నీ ఫలాలతో నిండి ఉన్నాయి, కోకిలలతో ఆ వనం నిండి అందంగా కనిపిస్తుంది। అక్కడ చెట్ల ఆకులు దట్టంగాను చక్కంగాను ఉన్నాయి, నీటిని ఇస్తున్నాయి, నీడను ఇస్తున్నాయి। సరస్సులు నిర్మలమైనటువంటి జలంతో నిండి ఉన్నాయి, వాటిలో కమలాలు కలువలు నిండి శోభను చేకూరుస్తున్నాయి। పాండవులు ఆ సుందర సరోవరాన్ని చూస్తూ ఎంతో ఆనందిస్తూ సంచరించారు। గంధమాదన పర్వతం మీద గాలి సువాసనను వెదజల్లుతూ సుఖాన్ని కలిగిస్తుంది, పాండవులను ఆనందింపజేసింది। బదరికా ఆశ్రమ సమీపంలో గంగా నది ప్రవహిస్తుంది, ఆ గంగలో అందమైన కమలాలు వికసించి ఉన్నాయి। దాని తీరాన పుష్పాలతోను మణులతోనూ ప్రకాశిస్తూ శోభాయమానంగా ఉన్నాయి। ఆ విశాల ప్రాంతంలో ఉన్న బదరి వృక్షాలను చూస్తూ పాండవులు ఎంతో ఆనందించారు। ఋషులకు తర్పణాలు ఇచ్చారు, పవిత్రమైన గంగాజలంతో దేవతలకు ఋషులకు తర్పణాలు ఇచ్చారు। జపం చేసుకుంటూ విప్రులతో కలిసి పవిత్రంగా నివసించారు। ద్రౌపదితో కలిసి పాండవులు అక్కడ ఎంతో ఆనందంగా సంచరించారు। శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః। 146వ అధ్యాయం। పరమ పవిత్రులైనటువంటి పాండవులు అర్జునుణ్ణి చూడాలని బదరికాశ్రమంలో 6 రోజులు అక్కడ ఉన్నారు। ఆ సమయంలో ఒకనాడు ఈశాన్య దిక్కు నుంచి గాలి వీచింది, అప్పుడు సూర్యుడిలాగా ప్రకాశిస్తూ 1000 దళాలు గల ఒక దివ్య కమలం వచ్చి అక్కడ పడింది। అది సౌగంధిక పుష్పం, అది చాలా అందంగా ఉంది, ఒక గాలిలో వచ్చి పడింది, మంచి సుగంధాన్ని కలిగి ఉంది। ద్రౌపదీదేవి దాన్ని చూసింది, సౌగంధిక పుష్పం దాని పేరు। ఆ పుష్పాన్ని గాలి అక్కడికి తీసుకొని వచ్చిందని గ్రహించింది। ఆమె పవిత్రమైన సౌగంధిక పుష్పాన్ని తీసుకొని ఎంతో సంతోషిస్తూ భీముడితో ఇలా అంది, పశ్య దివ్యం సురుచిరం భీమ పుష్పమనుత్తమం గంధ సంస్థాన సంపన్నం మనసో మమ నందనం ఇదం చ ధర్మరాజాయ ప్రదాశ్యామి పరంతప హరేదం మమ కామాయ కామ్యకే పునరాశ్రమే। ఓ భీమసేన, ఈ దివ్య పుష్పాన్ని చూడు, ఎంతో ఉత్తమంగా ప్రకాశిస్తుంది, దీని దివ్య గంధాన్ని పీలుస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది, దీని స్వరూపమే సుగంధమై ఉంది, దీన్ని ధర్మరాజుకు కానుకగా ఇస్తాను, నాపై నీకు ప్రేమ ఉంటే నా కోరిక తీర్చడానికి వనానికి వెళ్ళు,
ఇలాంటి పుష్పాలను మరికొన్ని తీసుకొనిరా. వాటిని నేను కామ్యక వనంలోని మన ఆశ్రమానికి తీసుకొని వెళ్తాను అంది. అప్పుడు భీముడు అలాగే అని తన ప్రియురాలి మనస్సులోని భావాన్ని గుర్తించాడు. ఆమెకు సంతోషం కలిగించాలని అక్కడి నుంచి బయలుదేరాడు. తర్వాత ఆమె ఆ పుష్పాన్ని తీసుకొని ధర్మరాజును చూడటానికి వెళ్ళింది. అటువంటి సౌగంధికా పుష్పాలను చాలా తీసుకురావాలని సంకల్పం చేసుకొని భీముడు ఆ గాలి వీచిన దిక్కును గమనించాడు. చూసుకొని వెళ్ళాడు. బంగారు తొడుగు గల విల్లును తీసుకున్నాడు. బాణాలంతా తీసుకున్నాడు. అప్పుడు భీముడు సింహంలాగా మదపుటేనుగులాగా ఉన్నాడు. ఆ సమయంలో ఆ భీముని చూసి ప్రాణులన్నీ ఎంతో భయపడ్డాయి. భీముడు ఎదురుగా వచ్చిన పర్వతాన్ని చకచకా ఎక్కేశాడు. ఆ పర్వతం నీలపు రంగు శిలలు కలిగి ఉంది. లతలు తీగలతో నిండుంది. కిన్నరులు అక్కడ సంచరిస్తున్నారు. భీముడు ఆ పర్వతంపై తిరిగాడు. అక్కడ ఎన్నో రకాల ధాతువులు, మృగాలు, పక్షులు కూడా ఉన్నాయి. ఆ పర్వతం విచిత్రమైన శోభతో వెలిగిపోతుంది. భూమి సమస్త ఆభరణాలు గల తన చేతిని పైకెత్తినట్లుగా ఆ గంధమాదన పర్వతం కనిపించింది. ఆ శిఖరం ఎటు చూసినా అందంగానే ఉంది. అక్కడ తొమ్మిదల ఝుంకారాలు వినిపిస్తున్నాయి. భీముడు వాటిని ఆసక్తిగా గమనిస్తూ తాను చేయవలసిన పనిని మనస్సులో గుర్తు చేసుకుంటూ ముందుకు నడిచాడు. గంధమాదనం మీదుగా వీచే గాలి భీముణ్ణి వింజామరలాగా వీస్తోంది. తండ్రికి పుత్రుడి స్పర్శ సుఖాన్ని కలిగిస్తూ ఉన్నట్లుగా గంధమాదన పర్వతం మీద గాలి భీముణ్ణి తాకుతూ సుఖంగా వీచింది. ఆ పర్వతాన్ని యక్షులు, గంధర్వులు, బ్రహ్మఋషులు, దేవఋషులు సేవిస్తూ ఉన్నారు. ఆ విశాల పర్వతాన్ని భీమసేనుడు అన్ని వైపులా చూస్తూ సౌగంధికా పుష్పవృక్షాన్ని వెతికాడు. అక్కడ వెతుకుతున్నాడు. అక్కడ నిరంతరంగా జలం ప్రవహిస్తుంది. అది గంధమాదన పర్వతమనే కంఠానికి వేసిన ముత్యాలహారంలాగా ఉంది. అక్కడ పర్వత గుహలు, పొదలు, శలయేళ్ళు అన్నీ ఎంతో మనోహరంగా ఉన్నాయి చూడటానికి. అప్సరస అందల ధ్వనులు విని నెమళ్ళ నృత్యం చేస్తూ వింతగా కనిపించాయి. అవి కనిపించుకోకుండా చూసుకుందాం. ఏనుగుల దంతాలతో పర్వత శిఖరాలను పొడిచిన గుర్తులు అక్కడ కనిపించాయి. ఇంకెక్కడ కనపడుతుంది. లేళ్ళు భయం లేకుండా లేతగడ్డి పరకను కూడా తింటూ ఎంతో కుతూహలంతో భీముణ్ణి చూడసాగాయి. భీముడు శరవేగంతో తన దారిలో వచ్చిన లతలతో ఆటలాడుతూ ముందుకు వెళ్ళాడు. ద్రౌపది కోరిక ఎలాగైనా తీర్చాలనే దృఢమైన సంకల్పంతో వేగంగా ముందుకు సాగాడు. యుద్ధంలో మదించిన ఏనుగును వెనక్కు మళ్లించినవాడు భీముడు కదా. అతడు ఎత్తుగా ఉన్నాడు. ఏనుగు యొక్క విక్రమం కలిగి ఉన్నాడు. వేగం కలిగి ఉన్నాడు. ఎర్రటి కన్నులు కలిగి ఉన్నాడు. అటువంటి భీముణ్ణి తమ భర్తల వద్ద కూర్చున్న యక్షగంధర్వ స్త్రీలు ఎంతో ఆశ్చర్యంతో అలాగే చూస్తూ ఉండిపోయారు. అంతా యక్షగంధర్వరంతా అక్కడ వచ్చారు, దిగారు. దిన్నము వస్తూ ఉంటారు వాళ్ళు ఆ సరోవరానికి. వాళ్ళ భర్తలతో అందరూ కూర్చున్నారు. యక్ష, కిన్నర, కింపురుష, గంధర్వులంతా భర్తలను మర్చిపోయి వీళ్ళంతా భీముడిని చూస్తూ కూర్చున్నారు. ఊరికి ఎట్లా చూస్తున్నారు. అదృశ్యంగా వాళ్ళు ఎవరు కనపడరు కదా, అదృశ్యంగా ఉండి చూస్తూ ఉన్నారు. భీముడు ఆ గంధమాదన శిఖరాలపై ఒక ఆటగాడిలాగా తిరుగుతూ ముందుకు వెళుతున్నాడు. దుర్యోధనుడు చేసిన అపకారాలు తలుచుకుంటూ అక్కడ మళ్ళీ జ్ఞాపకం వచ్చాడు దుర్యోధనుడు. రగిలిపోతున్నాడు. ఇక్కడంతా రావాల్సి వచ్చిందని కోపం వాడికి. ద్రౌపదికి ఎలాగైనా సంతోషం చేకూర్చాలని ద్రౌపది అడక్కోకుండా అడక్కోకుండా ఒకటి పుష్పం అడిగింది కదా, అందుకని నేను ఏమన్నా కానీ ద్రౌపదికి సంతోషం కలిగించాలని నేను ముందుకు వెళుతూ ఇలా ఆలోచించాడు. అర్జునుడు
అస్త్రాలను పొందాలని స్వర్గానికి వెళ్ళాడు. నేను సౌగంధికా పుష్పాల కోసం బయలుదేరాను. అక్కడ ధర్మరాజు ఒక్కడే ఉన్నాడు. అతడు ఏ పనులు చేసుకోలేడు, పాపం. పనులు చేసి పెట్టాల, ఆయనకి ఏమీ తెలియదు. మహారాజా ఆయన ధర్మాత్ముడే, భోంచేశావా అంటే కూడా తెలియదు అంటాడు. నీ ఏం చేసేది ఇక, అంటే జ్ఞానం లేదని కాదు, చీ అట్లా కాదు, ఏదో జ్ఞానంలో ఉంటాడు. తినిందే ఇంకో పారు తింటాడు తినలేదని, తినలేకపోతే తినలేదంటాడు అప్పుడప్పుడు. ఏం చేసేది, ఒకడే వేరే ఉన్నాడు. అతడికి నకుల సహదేవులు అంటే ఎంతో ఇష్టము, కానీ వారి బలంపై అతడికి నమ్మకం లేదు. అందుకే వారిని ఎక్కడికి పంపించడు, దగ్గరే పెట్టుకుంటాడు. పడుకునేటప్పుడు దగ్గరే పెట్టుకొని పడుకుంటాడు. ఈ సౌగంధికా పుష్పాలు తొందరగా ఎలా లభిస్తాయి, వీటిని ఎలా పొందాలి అని ఆలోచిస్తూ భీముడు గరుక్మంతుడితో సమానమైన వేగంతో ముందుకు నడిచాడు. అతని మనస్సంతా వికసించిన పూలు ఉన్నటువంటి కొండ చర్యల మీద లగ్నమై ఉంది. భీముడు వాయువేగంతో సాగిపోతున్నాడు. ఆ సమయంలో తన పాదాల సవ్వడితో భూమిని కంపింపజేస్తున్నాడు. అతడు ఏనుగుల మందలను భయపెడుతున్నాడు. తన దారికి అడ్డు వచ్చిన సింహాలను, పెద్ద పులులను, మృగాలను మర్దిస్తున్నాడు. పెద్ద పెద్ద చెట్లను, తీగలను లాగేస్తూ ముందుకు వెళ్ళాడు. అతడు అలా ముందుకు వెళుతుంటే ఏనుగు పర్వతం మీదకు వెళుతున్నట్లుగా ఉంది. భీముడు అలా ముందుకు వెళుతూ వెళుతూ మేఘాల్లాగా గట్టిగా గర్జించాడు. ఆ గర్జనకు పులులు గుహలను విడిచిపెట్టి పరుగులు పెట్టాయి. వనంలో నివసించే ప్రాణులు దక్కున్నాయి, అన్నీ కూడా. ఎంతో భయపడిన పక్షులు ఆకాశంలోకి ఎగిరిపోయాయి. మృగాల గుంపు దూరంగా పరుగులు తీశాయి. ఎలుగుబంట్ల చెట్లను విడిచిపెట్టాయి. సింహాలు గుహలను విడిచిపెట్టాయి. మగ ఏనుగులు ఆడ ఏనుగులతో కలిసి మరొక వనానికి చేరుకున్నాయి, పరిగెత్తాయి. అడవి పందులు, మృగాలు, దున్నలు, గవయ మృగాలు, వ్యాఘ్రాలు, నక్కలు, చిలుకలు, చక్రవాకలు, జాతక పక్షులు, హంసలు, కరండవాలు, ప్లవాలు, కోకిలాలు, క్రౌంచ పక్షులు ఎంతో కంగారు పడ్డాయి. నోళ్లు తెరిచి పెద్దగా అరుస్తూ దిక్కులకు ఎగిరిపోయాయి. క్రూర స్వభావం గల కొన్ని ఏనుగులు, సింహాలు, పెద్ద పరులు కోపించి భీముడిపై విరుచుకుపడ్డాయి. మలమూత్రాలు విడుస్తూ అవి నోళ్లు తెరిచి రౌద్రంగా అరిచాయి. అప్పుడు భీముడు తన బాహుబలాలతో ఒక ఏనుగును ఎత్తి మరికొన్ని ఏనుగులను కొట్టాడు. ఒక సింహాన్ని పట్టుకొని మరికొన్ని సింహాలను కొట్టాడు. కొన్నిటిని తన అరచేతి దెబ్బలతో శంసించాడు. ఆ దెబ్బలకు సింహాలు, వ్యాఘ్రాలు, తరక్షువులు అనేటువంటి జంతువులు ఎంతో భయపడి ఒక్కసారి పరుగుపెట్టాయి. భీముడు వేగంగా తనను ఎదిరించినటువంటి క్రూర మృగాలను సంహరించి గర్జిస్తూ మరొక వనంలోకి ప్రవేశించాడు. అలా ప్రయాణిస్తూ గంధమాదన శిఖరాలపై ఉన్నటువంటి ఒక అరటి తోటను చూశాడు. అడవి అరటి తోట, అది చాలా యోజనాలు వ్యాపించి ఉంది. భీముడు ఆ అరటి తోటలోకి ప్రవేశించి తిరిగాడు. నరసింహుడిలాగా పెద్దగా గర్జించాడు. అప్పుడు భీముడు పైకి రురు మృగాలు, వానరాలు, సింహాలు, దున్నలు, జలజంతువులు దాడి చేశాయి. భీముడు వాటిని ఎదిరించి గట్టిగా అరిచాడు. ఆ మృగాలన్నీ భయపడి పారిపోయాయి. వేల కొద్ది పక్షులు ఆకాశంలోకి ఎగిరిపోయాయి. వాటిలో జలపక్షులు ఎటు ఎగురుతున్నాయో గమనించాడు భీముడు. ఆ దిక్కుకు వెళ్ళాడు, ఎందుకంటే జలం నుంచి ఉండే కదా అక్కడికి. అటువైపు నుంచి చల్లని గాలి వీస్తుంది, అక్కడ సరస్సు ఉండవచ్చునని భావించాడు. ఆ సరోవర తీరం అంతా అంటే బంగారు అరటి చెట్లు, అన్ని బంగారు అరటి చెట్లు ఉన్నాయి. అక్కడ ఒక జలాశయం ఉంది. అందులో ఎన్నో కమలాలు, కలువలు వికసించి ఉన్నాయి. భీముడు ఆ సరస్సులోకి దిగి చక్కగా స్నానం చేశాడు. ఆనందంగా క్రీడించాడు. తర్వాత బయటకు వచ్చి అరటి తోపులోకి వెళ్ళబోతున్నాడు. లోపలికి వెళ్ళాలని వెళుతున్నాడు. వెళ్ళబోతూ ఆగి పెద్దగా శంఖాన్ని ఊదాడు.
ఆ శంఖధ్వని అన్ని దిక్కుల మారుమ్రోగింది. తర్వాత అతడు గర్జించాడు, గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఆ శబ్దంతో ఆ పర్వత గుహాలన్నీ ప్రతిధ్వనించాయి. తన భుజబలాలతో కొండ చర్యలు గుద్దుకుంటూ ముందుకు వెళ్ళాడు. పర్వతాలపై వజ్రాయుధం ప్రయోగించినప్పుడు పుట్టే శబ్దము అక్కడ పుట్టిందట. దానికి గుహల్లో పడుకునే సింహాలు ఎంతో భయపడి గర్జించాయి. ఆ సింహాల గర్జనకు ఏనుగులు భయపడి జింకారాలు చేశాయి. తం తునాదం తతః శ్రుత్వా తం తునాదం తతః శ్రుత్వా ముక్తం వారణ పుంగవైహి భ్రాతరం భీమసేనంతు విజ్ఞాయ హనుమాన్ కపిహి విజ్ఞాయ హనుమాన్ కపిహి. ఆ అరటి తోపులో హనుమంతుడు ఉన్నాడు. అక్కడ నిద్రిస్తున్నాడు ఆయన హనుమంతుడు. అక్కడి కోలాహలంతో అంతా విని తక్కున మేల్కొన్నాడు. రామజపాన్ని చేస్తూ రామస్మరణాన్ని చేసుకుంటూ తన ధోరణంలో తాను పడుకున్నాడు. పడుకోవటం అంటే ధ్యాన నిద్రలో. ఏమిటి ఇంత శబ్దం వస్తుంది, ఇక్కడ భీమత్సంగా ఉందే, చెట్లన్నీ పీకుతున్నారు, పక్షులు అరుస్తున్నాయి, క్రూరముగాలంతా పరిగెత్తిపోతున్నాయి, ఇదేంటి గాలి ఇంత పెద్దగా వీస్తున్నది, అరటి తోట అంతా ఏదో పడినట్టుగా ఉన్నది, అన్ని బంగారు అరటి తోట, అది బంగారు వర్ణంతో కలిగిన అరటి తోట. అంటే అరటి పండ్లు ఉంటాయి లేదని కాదు, బంగారు వర్ణంతో. ఎందుకు ఇంత శబ్దం వస్తున్నది, ఏముండొచ్చు అని టక్కున లేచి అప్పుడు అనుకున్నాడట, ఓహో నా తమ్ముడైనటువంటి భీమసేనుడు అటువైపుగా వస్తున్నాడని గ్రహించాడు. నా తమ్ముడు వస్తున్నాడా భీమసేనుడు, ఇదే సంగతి అప్పుడు అనుకున్నాడు మనసులో. భీమసేనుడికి మేలు చేయాలని సంకల్పించాడు. ఎందుకంటే పాండవుల సంగతి అంతా తెలుసు కదా ఆయనకు, త్రికాలజ్ఞాని అన్నీ తెలుసు, ఎక్కడెక్కడ ఏమేమి జరిగిందని. ఏమీ తెలియనట్టుగా ఉన్నాడు అంతేగాని అన్నీ తెలుసు. అప్పుడు అనుకున్నాడు ఏమన్నా కానీ భీముడికి నేను సహాయం చేయాలా, ఎందుకు వచ్చాడో తెలీదు, వచ్చింది కూడా తెలుసు. ఆ విధంగా సంకల్పం చేసుకొని ఆ దారిలో ఒక్క మనిషి కూడా రావటానికి పోవటానికి వీలు లేనంత ఇరుకుగా ఉంది అక్కడ, అంత సందులాగా ఉంది. అది స్వర్గం వైపుకు వెళ్ళే దేవమార్గం, అది అక్కడి నుంచే స్వర్గానికి వెళ్ళేటువంటి మార్గం. భీముడు ఈ మార్గంలోనే వెళతాడు అని హనుమంతుడు నిశ్చయం చేసుకున్నాడు. ఈ మార్గంలోనే రావచ్చు ఇక్కడికి అని. అక్కడ అడ్డంగా కూర్చున్నాడు కూడా, ఇదే మార్గంలో నేను కూర్చోవాలని కూర్చున్నాడు. ఇరుకు, ఇంకెక్కడా వెళ్ళటానికి వీల్లేదు. అటువంటి ఇరుకు ప్రదేశంలో కూర్చుండిపోయాడు. భీముడు ఈ మార్గంలో ఎలా వెళతాడో నేను చూస్తాను అనుకున్నాడు. తన చమత్కారాన్ని నేను చూడాలా, భీముడిది ఏం చేయగలడు. అరటి చెట్లు దట్టంగా ఉండటం వల్ల ఆ దారి ఎంతో అందంగా ఉంది కూడా. భ్రాతుర్ భీమస్య రక్షార్థం తం మార్గమ వరుధ్య వై. అరటి వనంలో నుంచి వచ్చే భీముడు ఈ దారిలో ఎవరిచేత శాపాన్ని పొందకూడదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.